ప్లేయిడ్ అనేటువంటిది సైకలాజికల్గా తట్టుకోలేకపోయాడు. అది కంటిన్యూగా అయింది, పెయిన్ అయింది, చనిపోయింది. చనిపోతే ఏమన్నారు ఆ రోజున, ఇంకేముంది, ఈయన చంపేశాడన్నే కదా, లక్ష్మీభారత్ చంపేసిందనే కదా, మరి నిజంగా అయితే పోస్ట్ మార్టం చేయించి ఎందుకు తేల్చలా? కానీ ఇవాళ కూడా లక్ష్మీభారత్ చంపేసిందని ప్రచారం చేస్తారు కదా, మరి ఆ బురదేగా అది ఇదైనా అంతే అవుతుంది కదా. ఫస్ట్ జగన్ అన్నారు, జగనే చేయించాడు బాబాయ్ అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, బాబాయ్ని చంపినా కూడా బుద్ధి లేదా అంటున్నారు. ఎక్కడ తేడా వచ్చింది? అంతకుముందు బాబాయ్ని చంపించాడు అన్నారు, ఇప్పుడు బాబాయ్ని చంపించిన వాళ్ళు కాపాడుతున్నాడు అంటున్నారు. జరిగిన దాంట్లో ఇది ఇక్కడ రెండు కోణాలు. ఒకటి మనం ఇందాక సూటిగా చెప్పుకున్నట్టు సాక్ష్యాల తారుమారు ప్రయత్నంలో వాళ్ళ తప్పుంది. వాస్తవంగా తెలివిగా వాడు మర్డర్ చేయాలనుకున్నాడు ఎవడైనా సరే ప్రతిపక్షంలో ఉండి చేసుకుంటాడా? ఇంకోటి అసలు సపోర్ట్ చేసింది వీళ్ళు తెలుగుదేశానికి ఆ రోజున క్లియర్గా, వీళ్ళ మనుషులే బీటెక్ రవికోట్ వేసింది అంటే మరి ఎవరు మాత్రం ఉన్నప్పుడు ఆ లెక్కనైతే. అలాగే చంద్రబాబు గారు చేయించారంటే మూర్ఖత్వం. కానీ ఈ కేసులో అంటే అధికారికంగా నేను అనేది అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాలి, అధికారికంగా అఫీషియల్ గా తెలియాలి. ఎందుకు చంపేశారు అనేది కూడా అఫీషియల్ అంటే రకరకాల కోణాలు వినిపిస్తున్నా, అఫీషియల్ గా బయటికి రాలేదు ఇంకా ఎందుకోసమే చంపారనేది అది కూడా తెలియాలి. అయితే ఈ లోపలనే రకరకాల వాంగ్మూలాలు, ఇప్పుడు కల్లూరు గంగాధర్ రెడ్డి ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ 10 కోట్లు ఇస్తానన్నారు నేరాన్ని నా మీద వేసుకుంటే, ఎందుకంటే ఇది తర్వాత ఎపిసోడ్ కదా, మటర్ జరిగిపోయిన తర్వాత మాట్లాడారు అనేది. అంటే నేరాన్ని ఈయన మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నారు అవినాష్ రెడ్డో లేదంటే దేవి శంకర్ రెడ్డి వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి వీళ్ళు ఇస్తానన్నారు అనేది ఆ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన మాట. నిజంగా 10 కోట్లు ఇచ్చి నేరాన్ని వేరే వ్యక్తి మీద వేసే ప్రయత్నం చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా రిలీఫ్ వచ్చినట్టే కదా, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని అన్నప్పుడు నిజంగా ఈ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది దాన్ని ఎలా చూడాలి? అది కూడా ఏమన్నా ఒక కోట్ల రూపాయలు ఇచ్చేటట్టయితే ఇప్పుడు ఆడి మాట్లాడినట్టు దస్తగిరి, ఆడేదో నిజాయితీ పరులాగా ఆడే మటర్ చేశాడు, మటర్ చేయడానికి 1 కోటి రూపాయలు సుపారీ తీసుకున్నాడు. వాడంటే ఇప్పుడు వీళ్ళు 10 ఎకరాలు ఇస్తానన్నా 10 కోట్లు ఇస్తానన్నా వద్దన్నాడు. మటర్ చేసిందే డబ్బుల కోసం, నువ్వు అంతే కదా, అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తానండి వద్దంటాడా? నమ్మేయాలి మనం. ఈడిదైనా అంతే, ఇలా మొహాలు చూసేసి ఏంది ఇచ్చేది? ఇప్పుడు వాళ్ళ దగ్గర బోల్డ్ అంత మంది ఉన్నారు, వాస్తవంగా అక్కడ